ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దండే విఠల్ నామినేషన్ సమర్పించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు తదితరులు కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు వారికి ఏ ఫామ్ బి ఫామ్ క్యాండిడేట్ పేరు ఇచ్చి పంపడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, జిల్లా పంచాయతీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిప్యూటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరు కూడా మరి ఉన్నటువంటి యొక్క సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి మెజార్టీ ఉంది. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి మేము ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. అందరి సహకారంతో, ఈ పత్రికా మిత్రుల సహకారంతో మా దండి మిత్రులు గారు ఎమ్మెల్సీగా మరి 10వ తేదీన డిసెంబర్ 10వ తేదీ ఎన్నికలు పట్టాలు కూడా కౌంటింగ్ ఆ రోజు మరి అందరు కూడా విషయం తెచ్చుకుంటాం కాబట్టి ఇప్పుడే మేమందరం కూడా కష్టపడి వారి కొరకు గెలిపించి ముఖ్యమంత్రి గారి ఆశయాలు ఈ జిల్లాకు పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం. రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కెటీ రామారావు గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు సతీష్ పురాణం గారికి, జిల్లా పరిషత్ చైర్మన్లకి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా డిప్యూటీసీలకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా కమర్షియల్ మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ కమిషనర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నా మీద ఉన్న నమ్మకంతో నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మా పార్టీ నమ్మకాన్ని నిలబెడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రతినిధిగా మండలిలో నా వాణి వినిపిస్తాను. నాకు మంత్రి గారు చెప్పినట్టు సంపూర్ణమైన మెజారిటీ ఉంది జిల్లాలో నా ఒక్క స్థానిక సంస్థల ప్రతినిధులకి. రాబోయే 10వ తారీఖున మేము అఖండ విజయం సాధిస్తాము. అదేవిధంగా మేమందరం కూడా మరి కలిసికట్టుగా మరి జిల్లాను అభివృద్ధి చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మా గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.